హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా విసర్జన్ డే నాడు తీసిన వ్లాగ్. దండవప్పు కమ్మని వేయిచు కడు ముద్ద పప్పు బొజ్జ పెరగగా తినిచు పొరలు కొనుచు వెండి పల్లెములో వేవేల ముత్యాలు కొండలుగా నీలములు కలబోసి నిండుగా హారములు మెడ నిండ వేసుకొని విసర్జన్ ముందు హారతి ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మార్నింగ్ పూజ చేసుకున్న వెంట మళ్ళీ మనం విసర్జన్ తీసుకెళ్లేటప్పుడు వినాయకుడికి ఫస్ట్ హారతి ఇవ్వాలి. మార్నింగ్ అయితే యాస్టీస్ పూజ చేసేసుకోవాలి. చేసుకొని విసర్జన్కి వెళ్ళే ముందు హారతి, గణపతికి హారతి ఇచ్చేసి నెక్స్ట్ విసర్జన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ విసర్జన్ ప్రొసీజర్ మేము ఎలా చేసామో, మేము చేసే ప్రొసీజర్ ఈ స్టెప్ బై స్టెప్ మేము మీకు వివరిస్తాను. సో ఆఫ్టర్ హారతి ఇచ్చిన 5 to 10 minutes తర్వాత మనం ఇంకా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు గణపతి రైట్ సైడ్ ముందుకు లాగాలి. సో దట్ ఇట్ ఈస్ అ ఇండికేషన్ ఫర్ అ గాడ్ దట్ వీఆర్ టేకింగ్ హిమ్ ఫర్ విసర్జన్, విసర్జన్కి తీసుకెళ్తున్నామంటూ అక్కడ మేము కట్టేది రెడ్ కలర్ క్లాత్ లో గణపతి ఫుడ్ కట్టాము. అంటే వెళ్ళే దారిలో ఆకలిస్తే తినడానికి. నెక్స్ట్ బప్పాని ఏ ఇంట్లోనైతే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి బప్పాకి మొత్తం ఇల్లంతా చూపించాలి. లైక్ స్పెషల్లీ బెడ్రూమ్, కిచెన్, దేవుడి పాదాలు మన ఇంట్లో మొత్తము వేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఫాలో అయ్యే ట్రెడిషన్ ఇది. సో ఇంట్లో మొత్తం బప్పాని ఇల్లు మొత్తం చూపించేసేయాలి. చూపించేసిన తర్వాత బప్పాకి ఇంకా మేము విసర్జన్కి తీసుకెళ్తున్నాము. సో విసర్జన్కి తీసుకెళ్లేటప్పుడు ఎగ్జాక్ట్గా మన బిల్డింగ్ కిందన, అంటే ఎక్కడైతే మీరు ఇంట్లో ఉన్నారో అక్కడ కిందన గణపతికి 3 సార్లు రైట్ సైడ్ తిప్పేసి వినాయకుడికి కోకోనట్ తిప్పేసి కొట్టేసేయాలి. అది మళ్ళీ తీసుకోవద్దు. సో నెక్స్ట్ నేను కార్లో వినాయకుడిని పట్టుకొని కూర్చున్నాను. మేము బీచ్లో చేసాము. బీచ్ వైపు, బీచ్ దగ్గర కూడా హారతి ఇచ్చేసి అండ్ గణపతి మన సైడ్ టువర్డ్స్ మన సైడ్ ఫేస్ చేస్తూ విసర్జన్ చేయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్ వి ఫాలో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.